పోలవరం పనులపై ప్రాజెక్టు సైటు వద్ద సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష. నిర్మాణ పునరావాస పనులపై సీఎం సమీక్ష. 2022 ఖరీఫ్ నుంచి సాగునీరు, ఒక్క మిల్లీమీటర్ కూడా డ్యాము ఎత్తు తగ్గించడం లేదని సమీక్ష సమావేశంలో సీఎం వెల్లడి. ప్రాధాన్య క్రమంలో పునరావాస కార్యక్రమాలు. మొదట 41.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నప్పుడు ముంపున గురవుతున్న ప్రాంతాల్లో పునరావాస పనులు. ఇక్కడ పునరావాస కార్యక్రమాలకు కనీసం 3,330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఆ మేరకు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశం. వచ్చే ఫిబ్రవరి మార్చి నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు. 2022 ఖరీఫ్ కల్లా సాగునీరు ఇవ్వాలి. వచ్చే జూన్15 మళ్ళీ గోదావరిలో నీళ్లు వస్తాయి. ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఎక్కడ పొరపాటు జరిగినా పనులు మళ్ళీ ఒక సీజన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని, అందుకనే పనులు ముమ్మరంగా జరగాలని, మే నెలాఖరు నాటికి స్పిల్ వే స్పిల్ ఛానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని, అదే సమయానికి కాఫర్ డ్యాంలో ఉన్న ఖాళీలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా ముందుకు సాగుతాయని, జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కూడా అదే సమయంలో ముందుకు సాగాల్సి ఉంటుందని, ఈ పనులన్నింటినీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు. ఒక మిల్లీమీటర్ కూడా డ్యాం ఎత్తు తగ్గించడం లేదు. నిర్దేశించుకున్న ప్రకారం FRL లెవెల్ 45.72 మీటర్లు ఉంటుంది. ఇందులో ఒక మిల్లీమీటర్ కూడా తగ్గదు. దీనిపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్తున్నారు. ఎత్తును తగ్గించడం లేదన్న సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన పీపీఏ మెంబర్ సెక్రటరీ. ఇదే అంశాన్ని సమావేశంలో పలుమార్లు పునరుద్ఘాటించిన మెంబర్ సెక్రటరీ. డ్యాం కట్టడమే కాదు, అదే వేగంతో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడం కీలకమన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. R&MR పట్టించుకోకపోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు డ్యాములు కట్టినా సరే పూర్తి స్థాయిలో నిల్వ చేయలేకపోయాము అని, చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 TMCలు కానీ ఏ రోజు కూడా 3 TMCలు నింపలేదు, నాన్న చనిపోయాక R&MRను పట్టించుకోలేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక 240 కోట్లు ఇచ్చి 10 TMCలు నీటిని నిల్వ చేశామని, గండికోట కండలేరు విషయంలో కూడా అంతే, మనం వచ్చాక గండికోటలో 20 TMCల నీటి నిల్వ చేశామని జగన్ అన్నారు. అందుకే పోలవరంలో కూడా R&MRకు అత్యంత ప్రాధాన్యత అని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో R&R ఇచ్చుకుంటూ ముందుకు పోతామని, దేశంలో ఎక్కడ డ్యాం కట్టినా మొదట 7 నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయరు, భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుందని, మొదటి 7 33%, 2 50%, 3 పూర్తి స్థాయిలో నిల్వ చేస్తారని, CWC నియమం దేశంలో ఉన్న అన్ని డ్యాంలకు ఇదే వర్తిస్తుందని, పోలవరం 41.5 మీటర్ల తొలిదశలోనే మనం 120 TMCల నీటిని నిల్వ చేస్తున్నామని, ఈ మేరకు R&MR వెంటనే పూర్తవుతుందని, తర్వాత నిల్వ పెంచుకుంటూ R&MR పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, కాపర్ డ్యామ్ గ్యాపులు మూసివేసే సమయంలో డెల్టాకు సాగునీరు తాగునీటి కొరత రాకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు అనుసరించాలన్న దానిపై కార్యాచరణ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇస్తామన్న ఇరిగేషన్ అధికారులు. అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న ఇరిగేషన్ అధికారులు. కార్యాచరణ ప్రణాళికను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్న సీఎం. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పరిశీలన చేయాలన్న సీఎం. డ్యామ్ నిర్మాణంలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్న అధికారులు. ఇరిగేషన్ అధికారులు, పీపీఏ, CWC కూడా ఉంటుందని వెల్లడి. డిజైన్లు, మోడళ్లు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఈ ఏర్పాటైన అధికారులు దీని